అవుట్. విక్టర్ సార్, నేను మేనేజ్ చేయగలిగేది 2 అవర్స్ ఆఫ్ టైం. టైం అయిపోయే లోపు మీ నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి సరెండర్ చేయి. తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. యు గాట్ ఇట్ సార్? విక్టర్ సార్, విక్టర్ సార్, నన్ను నమ్మండి సార్. మా నాన్న గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఫైల్లో ఉంది సార్. తప్పు చేసింది వేరే వాడు సార్. అది నాకు తెలుసు, కానీ అది ఇక్కడ ఎవ్వరు నమ్మరు. విక్టర్ సార్, చైనా వాళ్ళ ప్లాన్ నిజం కాబోతోంది, దాన్ని నువ్వే ఆపాలి. సార్, ఒకడు కాన్ఫిస్కేషన్ వాల్ట్లోకి ఎంటర్ అయ్యాడు. ఐ రిపీట్, లోపల ఉన్నవన్నీ డేంజరస్ గూడ్స్ సార్. 1960s నుంచి పోయిన వారం దాకా స్వాధీనం చేసుకున్న వెపన్స్ అండ్ ఎక్స్ప్లోసివ్స్ అన్ని లోపలే ఉన్నాయి సార్. వాడు ఏం తీస్తాడో ఏం చేస్తాడో ఏమి అర్థం కావట్లేదు సార్. ఫింగర్ ప్రింట్స్ నాకు యాక్సెస్ లేదు సార్. అయితే పవర్ కట్ చేయండి. నిన్ను మేము ఎప్పటి నుంచో వెతుకుతున్నాం. నిన్ను రప్పించడానికి వీళ్ళ అమ్మ చనిపోయింది సర్దార్. ఇక ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది. నా దగ్గర నుంచి లాక్కున్న వస్తువులను ఎక్కడ దాచారు? సౌత్ ఇండియన్ హెడ్ క్వార్టర్స్ లో కాన్ఫిస్కేషన్ వాల్ట్ లెవెల్ 3. ఓపెన్ ది వాల్ట్ ఫాస్ట్ ఫాస్ట్. 1343 పార్ట్నర్. పాత టెక్నాలజీ. కళ్ళకేదో పెట్టుకున్నారా ఏంటది?
నైట్ విషన్ పార్ట్నర్, నేను వీడియో గేమ్స్లో చాలా చూశాను. చీకట్లో కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి. ఏం లేదు, నిద్రపోతున్నాడు, కాసేపట్లో లేస్తాడు. సర్దార్ రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ సార్. సర్దార్ లిటిల్ బ్రదరే కాదు, ఆ మైక్రోఫిల్మ్లోనే ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయా సర్దార్? ప్రపంచానికి నువ్వు ఒక దేశ ద్రోహివి. నువ్వు అరచి గీ పెట్టి నిజం చెప్పినా అది వినడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ గవర్నమెంట్కి కన్సల్టెంట్గా ఉన్నాను, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాను. ఇప్పుడు నేను ఒక చైనీస్ ఏజెంట్ అని చెప్తే ఎవ్వరు నమ్మరు. నువ్వు అన్కంఫర్టబుల్ ట్రూత్, నేను కన్వీనియంట్ లాయ్. ఈదుల్లో నాటకాలు వేసుకుంటూ బతికేటోడిని తీసుకొచ్చి దేశం కోసం వేషం కడితే ఈ దేశం హాయిగా ఉంటుందని చెప్పి ఏజెంట్గా మార్చారు. మా అమ్మ, మా నాన్న, పెళ్ళం అందరికీ అబద్ధం చెప్పాను. నేను అబద్ధం చెప్పని ఒకే ఒక వ్యక్తి మీరు మాత్రమే. మిమ్మల్ని అంత నమ్మాను. నువ్వు నన్ను నమ్మలేదు సర్దార్, నేను చెప్పిన అబద్ధాన్ని నమ్మావు. ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను, అది నమ్ముతావో లేదో చూద్దాం. నువ్వు దేశద్రోహివని చెప్పడానికి మీ ఇంటికి వెళ్ళాను సర్దార్. మా ఆయన్ని ఎలాగైనా తీసుకొచ్చేస్తారు కదా సార్? ఆ రెడ్ లెటర్ పంపి బోసిని తొందరగా తీసుకొచ్చేయండి సార్. రెడ్ లెటర్? ఆయన చెప్పారనుకోకండి సార్, నేనే రేడియోలో వినేశాను. ఇది నా దేశ భవిష్యత్ సార్, దానికోసం నేనేం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నా. మొత్తం విన్నావా? అవును సార్. ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు. ఆయన మావితో ఏమి ఇబ్బంది లేదు సార్, నేను చెప్పుకుంటాను. మా నాన్నకి మాత్రం నిజం చెప్పేయండి సార్, ఈ లోకం మొత్తం నన్ను దేశద్రోహి అనబోతుంది సార్. మా నాన్న తట్టుకోలేరు సార్. తప్పకుండా సర్దార్, మీ నాన్నకి ఇది చెప్పినట్టే అనుకోండి. జై హింద్. జై హింద్ సార్. ఏజెంట్కి బేసిక్ రూల్ ఏంటి? ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మూడో మనిషి ఎవరైనా వింటున్నారా అని చెక్ చేయడమే. యు ఆర్ వెరీ వెరీ బ్యాడ్ ఏజెంట్. కొడుకు ట్రేడర్ అవగానే పేట్రియాటిక్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందనే కేసు క్లోజ్ చేయండి. సార్, ఆరేళ్ళ పిల్లాడు మాత్రం మిగిలాడు, వాణి చంపారు. నో, అతను ట్రేటర్ అని ఈ ప్రపంచానికి గుర్తు చేయడానికి ఒక్కడైనా మిగులుండాలి. ఆ పిల్లాడిని వదిలేయండి. నువ్వు జాగ్రత్త పడుంటే నీ కుటుంబానికి అపరిస్థితి వచ్చి ఉండదు. సర్దార్, నన్ను చంపాలనిపిస్తోందా? గో అహెడ్ సర్దార్, కమ్ ఫర్ మై థ్రోన్. నువ్వు ఆపాలనుకున్నప్పుడు ఇది జస్ట్ ఐడియాగా ఉండేది సర్దార్, ఒక మహాసామ్రాజ్యంగా ఈరోజు దీన్ని మార్చాడు. యూ హ్యావ్ నథింగ్. నిజమే, నాకంటూ ఏది మిగల్లేదు మగరాజే.
నా మిషన్ తప్ప. నేను ఇక్కడికి వచ్చింది లిటిల్ బ్రదర్ కోసము, నిజం తెలుసుకోవడం కోసము, నీ మీద పగ కోసము కాదు. నీ పైప్ లైన్ కంపెనీని నాశనం చేయడానికి. ఈ మిషన్ని నీకు అప్పచెప్పింది నేనే, నన్ను మర్చిపోయావా? నీకు రేడియో వెనకాల కూర్చొని ఆర్డర్ ఇవ్వడమే తెలుసు, రంగంలో దిగింది లేదుగా. నీకు మిషన్లు ఇచ్చే అలవాటు, కానీ నాకు మిషన్ ముగించే అలవాటు. నా కొడక్క ముగించే తీర్తాన్రా. లెవెల్ 7కి గార్డ్స్ పంపించండి, బ్లాక్ చేయండి లెవెల్ 7ని. లెవెల్ 7కి వచ్చేసాం సార్. సార్ లెవెల్ 7కి వచ్చేసాం సార్. లెవెల్ 7 నుంచి ప్లూటో నేమ్ ట్రక్ తీసుకెళ్ళిపోయి సార్. అరే విజయ్, అరెస్ట్ చేయకపోతే నిన్ను చంపేస్తారన్న భయంతోనే అలా చేశాను రా. తెలుసు సార్, ఇన్ పర్సూట్ ఆఫ్ ద ట్రక్ ఫైర్ చేయొచ్చా? డు నాట్ ఫైర్, డు నాట్ ఎంగేజ్. ఆ వెహికల్ ఫోన్ ఉంది. ఆ వెహికల్ కేదన అయితే ఎంటైర్ సిటీ విల్ బి బ్లోన్ అపార్ట్. ఆ ట్రక్ లో ప్లూటోనియం లేదు చంద్రమోహన్, జస్ట్ బ్లాస్ట్ ఇట్. సారీ సార్. సర్దార్ ఉండండి, స్టాప్ ద వెహికల్. నాకు ఆర్డర్ ఇచ్చే రైట్స్ మీకు లేవు. ఓయ్ రిపీట్, స్టాప్ ద వెహికల్. ఇడియట్స్, ఇక రాణి నమ్ముకోవడంలో ప్రయోజనం లేదు. ఆ ట్రక్ లో ప్లూటోనియం లేదు. ఇడియట్స్ కి చెప్పిన అర్థం కావట్లేదు. ఆ ట్రక్ లో, ఆ ట్రక్ లో ఉన్నది ప్లూటోనియం కాదు, సోడియం. సర్దార్ కి తెలుసు, వాడి ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. సార్ సార్, సోడియం అంటే ఉప్పే కదా సార్? అది సోడియం క్లోరైడ్ ఆఫ్ ఫుడ్. సోడియం మెటల్ ని నీళ్ళలో వేస్తే ఏమవుతుందో నీకు తెలుసా? ఆటో బాంబ్ లా పేలుతుంది. సర్దార్ ఇప్పుడు దసరా హిల్స్ పైప్ లైన్ మీదకి వెళ్తుంటాడు. వాడు తీసుకెళ్లే సోడియం ని అక్కడ కలిపేశాడంటే మన పైప్ లైన్ ప్రాజెక్ట్ నామరూపాలు లేకుండా పోతుంది. మా నాన్న దగ్గర ఉన్న మైక్రోఫోన్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది, అది మనకు దొరికితే చాలు. దాంతో రాతోడే దేశ ద్రోహి మా నాన్న నిరపరాధని ప్రూవ్ చేయవచ్చు. లేదు విజయ్, మైక్రోఫోన్ తో నువ్వేం ప్రూవ్ చేయలేవు. వాణ్ణి వాడు పక్కాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, మనం ఏమీ చేయలేం విజయ్. విజయ్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవడు దీన్ని పట్టించుకోడు. మన పత్రికల హెడ్లైన్స్ ఒకసారి చూడు, మూడు స్టేట్ల సీఎంలు దీన్ని ప్రారంభించడానికి వస్తున్నారు. దీని వల్ల ప్రమాదం అంటే ఎవరు నమ్ముతారు? మనకి మీడియా అవసరం లేదు, దీన్ని మనం వైరల్ చేద్దాం. మన సోషల్ మీడియా టీమ్ ని రెడీగా ఉంచు, నేను మైక్రోఫోన్ తెస్తాను. అంతకంటే ముందు మీ నాన్న ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి. రా సీబీఐ అందరూ ఆయన వెనకాల పడుతున్నారు. ఎక్కడ ఉన్నారో నువ్వు ఇప్పుడు ఎలా కనిపెడతావు చెప్పు. సమీర వాచ్ నీ దగ్గర ఉంది కదా? ఉంది విజయ్. టిమ్మీ ఉండే లొకేషన్ అందులో ఉంటుంది, అది నాకు పంపించు.